హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఇదేం టాపిక్ ఏం కాదనమాట జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే ఈ టాపిక్ అనేది డిస్కస్ చేయబోతున్నా అంటే ఏంటంటే మనకు ఇప్పుడనే స్కూల్స్లో కోవిడ్ అనేది ఎక్కువ అయింది మీరు జాగ్రత్తగా ఉండాలి వాటి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నా అలానే మనకు ఇలా కోవిడ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి లాక్డౌన్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని చాలామందికి అయితే డౌట్ ఉంది వాళ్ళు కూడా అడుగుతూనే ఉన్నారు కాబట్టి వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తా ఫ్రెండ్స్ ఇక టాక్లోకి అయితే వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు ఏపీలోనూ చాలా స్కూల్స్లో అయితే మనకు కరోనా వచ్చిందని మనకు న్యూస్ అయితే వచ్చిందనమాట ఇక్కడ మనకు న్యూస్లో మనం క్లియర్గా చూసుకున్నట్టయితే మనకేంటంటే మనకి దాదాపు ఫిఫ్టీ సెవెన్ స్టూడెంట్స్కి అలానే మనకు కొద్దిమంది టీచర్స్కి కూడా కోవిడ్ వచ్చిందని న్యూస్ వచ్చింది ఇది మెయిన్గా మనకు కోస్టల్ సైడ్ అయితే ఎక్కువగా ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే మనము మన జాగ్రత్తలో ఎట్టి పరిస్థితుల్లో కన్ఫామ్గా ఉండాలన్నమాట ఎందుకంటే మెయిన్గా ఇది స్కూల్స్ పైన ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే మనకు ఈ యొక్క మనకి ఇమ్యూనిటీ పవర్ గ్రో చేసుకోవడానికి మనకు ఎవరైతే కొంచెం ఎక్కువ ఏజ్ ఉందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు అబౌవ్ ఫిఫ్టీన్ కావచ్చు ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ ఎక్కువైతే ఏజ్ ఎవరికైతే ఉందో వాళ్ళకైతే ఈజీగా ఇమ్యూనిటీ పవర్ అనేది గెయిన్ అవుతుంది బట్ మనకు ఇది స్కూల్స్లోనే ఉంది కాబట్టి ఇక్కడ మనకు స్టూడెంట్స్కి అంత ఇమ్యూనిటీ పవర్ అయితే ఉండదు కాబట్టి ఏంటంటే కేర్ఫుల్గా ఉండాలన్నమాట మీ జాగ్రత్తలో మీరైతే ఉండాలి మెయిన్గా ఏంటంటే మాస్క్ అండ్ శానిటైజర్ తప్పనిసరిగా మనమైతే వాడాలన్నమాట ఎందుకంటే మనకు స్టూడెంట్స్పై ఎక్కువగా ప్రభావం పడుతుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ మనకు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే లాక్డౌన్ అనేది మళ్ళీ ఏమన్నా లాక్డౌన్ వచ్చే ఛాన్సెస్ ఉందా అని చాలా మందికి అయితే డౌట్ ఉందన్నమాట ఇక్కడ మనం క్లియర్గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని క్లియర్గా మనం చూసుకున్నట్టయితే మనకు కోవిడ్ ఉందన్నమాట నిజమే కాకపోతే లాక్డౌన్ పెట్టే అంత ఎక్కువగా లేదన్నది మనమైతే గుర్తుపెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనకు జస్ట్ ఫిఫ్టీ సెవెన్ కేసెస్ మాత్రమే ఉన్నాయి దాంతోపాటు ఒక టూ త్రీ మెంబర్స్ స్టూడెంట్స్ మనకి ఇది టీచర్స్ కూడా కోవిడ్ అయితే వచ్చింది బట్ అంతే తప్పించి మనకేమిటే మనకి థౌజండ్స్ ఆఫ్ కేసెస్ అయితే ఎక్కడ లేవు కాబట్టి మనకు లాక్డౌన్ అయితే పెట్టక మనకైతే పెట్టరనమాట ఇందులో ఎటువంటి డౌట్ లేదు ఇది కూడా మేబీ మనకు ఏ స్కూల్స్కి అయితే కోవిడ్ అటాక్ అయిందో కేవలం ఆ స్కూల్స్ని మాత్రమే క్లోజ్ చేస్తారు కానీ కన్ఫామ్గా ఆల్ ఓవర్ ఏపీలో ఉన్న స్కూల్స్ అన్నిటినీ అయితే క్లోజ్ చే క్లోజ్ చేయరనమాట కాబట్టి లాక్డౌన్ గురించి అయితే ఎవరు థింక్ చేయదండి వాటి గురించి కూడా ఎవరు ఆలోచించద్దండి కన్ఫామ్గా స్కూల్స్ అయితే ఉంటాయి స్కూల్కి అయితే వెళ్ళండి ఈజీగా చదువుకోండి ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క మార్నింగ్ స్కూల్స్కి సంబంధించి అప్డేట్స్ అయితే ఇంకా రావాల్సి ఉంది ఆ అప్డేట్స్ వచ్చినట్టయితే మనకు మన ఛానల్లో వీడియో రూపంలో ప్రజెంట్ చేస్తాను ఇప్పటికైతే మనకు తెలంగాణ మార్నింగ్ స్కూల్స్ సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది వాటి గురించి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకోండి ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం వాళ్ళ వీడియోలో అయితే తెలుసుకున్నది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్టయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ల వీడియో కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి